ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే టూ రెసిపీస్ చూపిస్తాను, ఒకటి స్వీట్ ఒకటి సేవరీ ఐటెం. స్కూల్ నుండి వచ్చిన పిల్లలకి మమ్మీ తినడానికి ఏమైనా పెట్టు అంటే ఈ రెండు ఎక్సలెంట్ రెసిపీస్, ఒకటి మర్మరాలతో ఇంకోటి మకనీతో స్వీట్. రండి చూసేద్దాం మరేలాగూ. వెల్కమ్ టు వెజిటైల్ సినిమా. చెప్తే మీరు అస్సలు నమ్మరు, అసలు ఒక్కసారి ఒక చిన్న డబ్బాడు చేసి పెట్టుకుంటే ఎలా డబ్బా ఖాళీ అయిపోద్దో కూడా తెలియదు. చాలా సింపుల్గా అయిపోతుంది. అందులో ఎప్పుడు డీప్ ఫ్రైలు కాకుండా ఇలా సింపుల్గా చేసి పెట్టుకుంటే డబ్బాలు ఎలా ఖాళీ అవుతాయో కూడా మనకు తెలియకుండానే అయిపోతాయి. అవి మర్మరాల మసాలా అంటారు దీన్ని. తెలంగాణలో అయితే వీటిని పేలాలని కూడా అంటారు. అయితే దీనికి ఫస్ట్ మసాలా నూరి పెట్టుకోవాలి. దానికి గాను ఒక వెల్లుల్లి గడ్డనే తీసుకున్నాను, ఇంకొన్ని కూడా ఎక్కువ వేసుకున్నాను. పొట్టు తీయాల్సిన అవసరం లేదు, ఇలాగే వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 teaspoon జీలకర్ర, 1 tablespoon కారం అండ్ సాల్ట్ సరిపడ్డంత, ఆల్మోస్ట్ 1 teaspoon అంత వేసేసుకొని మంచిగా నూరేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా నూరేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఈ తీసుకున్న పల్లీల్ని ఫస్ట్ వేయించుకోండి. ఇక్కడ నేను ఒక కప్పుడు పల్లీలు తీసుకున్నాను. మర్మరాల క్వాంటిటీని బట్టి ఇవి తగ్గడం పెరగడం జరుగుతుంది. సో ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించేసుకోండి. పల్లీల కలర్ మారిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి 2-3 ఎండుమిరపకాయలు వేసి కొద్దిగంత ఆవాలు వేసి చిటపట అన్నాక మంచిగా హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు వేసేసుకొని అది కూడా చక్కగా చిటపట అన్నాక తగు మాత్రంలోనే సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం మసాలాలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ అది ఇది ఎక్కువైపోద్ది, చూసి వేసుకోండి. ఈ నూరుకున్న మసాలా ఉంది కదా, దాంట్లో వేసి 1 నిమిషం ఇలా తిప్పేసి ఇంకా దీంట్లో మర్మరాలని వేసుకోవాలి. మర్మరాలని వేసుకొని మంచిగా కలపండి. మనం వేసుకున్న మసాలా ముద్ద ఒకవేళ కలవకపోతే మనం చేత్తో ఇలా గడ్డల్ని చితిపేసుకోవచ్చు. ఈ మర్మరాలని ఎప్పటి వరకు వేయించుకోవాలంటే క్రిస్పీగా అయ్యే వరకు, అంటే చేత్తో ఇలా చితిపితే చక్కగా విరిగిపోవాలి, అప్పుడే మనకి నోట్లో వేసుకున్న వెంటనే చక్కగా క్రంచీ ఫీలింగ్ ఉంటుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్న మసాలా మర్మరాళ్ళకి ఇది టోటల్లీ ఆప్షనల్ అండి. నా దగ్గర ఆల్రెడీ ఉంది సన్నకారపుస, సో దీంట్లో కలుపుకుంటున్నాను. ఇది ఓన్లీ టేస్ట్ ఎన్హాన్సరు, ఇది టోటల్లీ ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు. అయినా చాలా బాగుంటాయి వేయకపోయినా. అంతేకాకుండా మనం బిర్యానీ కోసం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే అసలు సూపర్ కత్తిలా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ. ఇక రెండో రెసిపీకి వెళ్ళిపోదాము, మకినీతో స్వీట్ చేసుకోవడము. ఇది చాలా మంచిది, హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. సో దీనికి గాను నేను 100 grams మకినీని తీసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ మకనీని. ఎప్పటివరకు అంటే చాలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది దాదాపుగా మనకి 8-10 నిమిషాలు ఖచ్చితంగా తీసుకుంటుంది. సో ఓపిక్గా వేయించుకోవాలి, మంట ఎట్టి పరిస్థితుల్లో పెంచకూడదు. ఈ రెసిపీ యొక్క సెకండ్ పార్ట్ మండే పోస్ట్ చేస్తానండి, ఎందుకంటే ఇప్పుడే పోస్ట్ చేస్తే ఈ వీడియో లాంగ్ అయిపోతుంది. సో జనాలు ప్రిఫర్ చేయట్లేదు లెంతీ వీడియోస్ని, అందుకని మండే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పటి వరకు అయితే మీరు ఈ మసాలా మర్మరాల్ని ట్రై చేయండి. సో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం ఆన్ మండే.